వెల్కమ్ టు డిఆర్ 9 టీవీ, నేను సౌందర్య. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలని చేగుంట మాజీ ఎంపీపీ వెంకట్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంస్కారంతో పెద్దలను గౌరవించుకుంటూ మాట్లాడాలని టీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకుడు చేగుంట మాజీ ఎంపీపీ తీగల వెంకట్ గౌడ్ అన్నారు. చేగుంట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాజీ ఎంపీపీ తీగల వెంకట్ గౌడ్ నిన్న బీజేపీ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన స్థాయి మరిచిపోయి రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానపరిచే విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని వారన్నారు. 3 ఎకరాల భూమి రాలేదని విమర్శ చేస్తున్న అరవింద్ అది నిరంతర ప్రక్రియ అని గుర్తు చేసుకోవాలని, పార్టీలు వేరేనా మంచి పని ఎవరు చేసినా అభినందించాలని, ప్రధాని మోడీ మంచి పనులు చేస్తే అభినందిస్తున్నామని అన్నారు. చిన్న వయసులో ఎంపీ అయిన నువ్వు అందరినీ గౌరవిస్తే భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఎదుగుతావని, ఇష్టమొచ్చినట్లు విమర్శనలు చేస్తే ప్రజలు ఊరుకోరని గుర్తు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చిల్లర కామెంట్స్, చిల్లర మాట్లాడడం ఏంది? నేను ఒక పార్లమెంటేరియన్ నుండి ముఖ్యమంత్రి లంగా దొంగ దొంగ ఏం దొంగతనం చేసి చూపిస్తావా? నిరూపించు. దొంగ అన్నప్పుడు ఏం దొంగతనం చేసిండో నిరూపించు. ఎక్కడికో చెప్పు, మేము వస్తాం. నిజామాబాద్ కట్ట కూడా వస్తాం. ఆయన ఏం దొంగతనం చేసిండో చూపించు. ఎక్కడి సంస్కృతి, ఎక్కడి పద్ధతి, ఇది ఎక్కడి కార్యక్రమం? చిన్న పిల్లలు అడిగినా చెప్తారు. ఈరోజు తెలంగాణ వచ్చింది ఎట్లా? ఎవరు అందరు కష్టపడ్డారు. ఒక కేసీఆరే కష్టపడ్డాడు, అది ఇదేమి, అందరు కష్టపడ్డారు. కేసీఆర్ కూడా కష్టపడ్డాడు. సావు నోట్లోకి పోయి వచ్చిండు హాస్పిటల్లో ఉండి. అర్థమైందా? వచ్చింది తెలంగాణ వచ్చింది. దాన్ని మనం ఎట్లా అభివృద్ధి చేసుకుందాము? సంక్షేమ పథకాలు మంచిగానే దానికి అతను ఉంటే సూచనలు సలహాలు, మంచి సూచనలు సలహాలు గవర్నమెంట్కి ఇయ్యు. విమర్శిస్తే నేను పెద్ద నాయకుని, పెద్ద గొప్ప లీడర్ అని అనుకుంటున్నావేమో, తప్పు. అది నీ స్థాయిని నువ్వు దిగదార్చుకుంటున్నావు, దిగదార్చుకోకు. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఒకసారి అర్థం చేసుకో, ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడండి? 40 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఎవరైనా ఊహించి రమణ కెనాల్స్ వస్తాయని? శ్రీరామ్ సాగర్ కూడా ఆగమే ఉన్నది. ఇప్పుడు నిండుతున్నాయి శ్రీరామ్ సాగర్ కానీ, ఏది కానీ, కెనాల్స్ కానీ. ఇలా మా పాతమేద జిల్లాలో కూడా కెనాల్స్ వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, అలా కోట్ల కోట్లు మింగిన మాట్లాడుతున్నారు. ఒకటి చూపు తీయండి, ఒకటి సాక్ష్యం ఇవ్వండి. ఫలానా నాయన దగ్గరికి నీ పైసలు తీసుకున్నాను, ఒకటి సాక్ష్యం పెట్టు. నువ్వు అప్పుడు నువ్వు మగోని ఉట్టిగానే విమర్శలు చేసుడు కాదు. అది దయచేసి నీకు నేను పర్సనల్గా చేతులు జోడించి నీకు దండం పెట్టి అడుగుతు చెప్తున్నా, మంచిగా మాట్లాడు, సద్విమర్శలు చేయి. ఈ దుర్విమర్శలు చేసుకుంటా నేనేదో నాకేదో ఇంటి మీద కిరీటం వస్తుంది అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. నీ స్థాయిని నువ్వు దిగదార్చుకుంటున్నావు. ధర్మపురి అరవింద్ గారు, నీ స్థాయిని మర్చి విమర్శించడం బంద్ చేసుకో. నువ్వు ఎంతున్నావో, నీ స్థాయి ఎంతున్నదో అంతే. ఒక ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి నీకు లేదు, నీది కాదు. దయచేసి నువ్వు అర్థం చేసుకో. ఇవాళ సెంట్రల్ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నది, అది సంక్షేమ పథకం కాదా? ఏమంటారు దీని కొరకు? మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో మీరు ఎక్కడన్నా ఇస్తున్నారా 24 గంటలు కరెంట్ ఫ్రీగా? ఇస్తే ఏ స్టేట్ ఇస్తున్నారో మాకు చెప్పండి. ఈరోజు 1.5 మహిళలకు పెన్షన్ ఇస్తున్నాడు, విడోలకు పెన్షన్ ఇస్తున్నాడు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు పెన్షన్ ఇస్తా ఉన్నాడు, బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తా ఉన్నాడు. ఇవన్నీ సంక్షేమ పథకాలు కావా? మీ రాష్ట్రాలలో, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో మీరు అమలు చేస్తున్నారు మాకు ఒకసారి చెప్పండి. చెప్తే మేము కూడా పోయి మేము ఎంక్వైరీ చేస్తాం కదా. కానీ ఏదో ఒక పెద్ద మనిషిని ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తే నాకేదో గౌరవము గొప్పతనం వస్తుందని అనుకుంటున్నామేమో, అది తప్పు, చాలా తప్పు. వినేవాళ్ళందరూ ఈరోజు ప్రజలు పిచ్చోళ్ళు కాదు. 69 అప్పటి నుంచి కూడా తెలుసు తెలంగాణ ఉద్యమం, దాని తర్వాత ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్న వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? అందులో ఆయన ప్రధమ పాత్రుడు కేసీఆర్. నువ్వు ఇవాళ ఈ రకంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఒక్కసారి నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకో. మీ నాన్ననే ధర్మపురి శ్రీనివాస్ గారు కాంగ్రెస్కు రాజీనామా చేసి టీఆర్ఎస్లో కలిసి రాజ్యసభ మెంబర్ తీసుకున్నాడు. అది కాదా? ఆయన చేసింది కాదా?
ఆయన మీకు అన్యాయం చేసిండా విమర్శిస్తే నువ్వు నీకేదో కిరీటం నెత్తి మీద బంగారు కిరీటం వస్తుందని కూడా పెద్ద పొరపాటు అది చాలా తప్పు మంచిది కాదు నీ స్థాయిని నువ్వు దిగజార్చుకోకు ఒక పెద్ద మనిషిని విమర్శిస్తే నేనేదో పెద్దోన్ని అయిపోతానని మంచి పనులు చేసినప్పుడు ఒప్పుకోవాల్సిందే మేము ఒప్పుకుంటాం ఇప్పుడు అర్థమైందా 370 రద్దు పీరియడ్ల అది మన దేశానికి అన్యాయం జరిగిందన్నాం నేను టీడీపీలో ఉన్ననాడు ఇందిరాగాంధీని చంపేస్తే నన్ను ఆనాడు పత్రికా విలేకరులు డైరెక్ట్ గా నన్ను అడిగితే ఒక మంచి నాయకురాలను కోల్పోయినామని చెప్పినాను నువ్వు టీడీపీలో ఉండి నువ్వు కాంగ్రెస్ వాళ్ళు మంచి నాయకురాలను ఎట్లా ఉంటావంటే బరాబర్ బాగా చెప్తా ఉన్నది చెప్తా మంచి పనులు చేసినప్పుడు ఒప్పుకోక తప్పది ఆమె రాజభవనాలు రద్దు చేసింది ఇందిరాగాంధీ భూ సంస్కరణలు తీసుకొచ్చింది బ్యాంకులను జాతీయం చేసింది ఎస్సీఎస్టీ యాక్ట్ తీసుకొచ్చింది మంచి పనులు చేసినప్పుడు మనం ఏ పార్టీ ఏదైనా సరే మెచ్చుకోవాల్సిందే మేము ఇప్పుడు మోడీని నటలేము మేము 370 ఆర్టికల్ను రద్దు చేసిన వాళ్ళంటే మేము గౌరవిస్తాం కదా చాలా మంచి పని చేసిండని మేము పార్టీ టీఆర్ఎస్ లో ఉన్నా మంచి పని చేసిండని గౌరవిస్తాం నువ్వు అదే పార్టీలో ఉండి నువ్వు మోడీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నావు నీకు నువ్వు ఎంతో పెద్ద మంచి పేరు అని అనుకుంటున్నావు కానీ తప్పు తప్పు అది మోడీకి చెడ్డ పేరు ఇచ్చినాయి అది అది మంచిది కాదు దయచేసి నువ్వు అర్థం చేసుకో భూముల ప్రక్రియ 3 ఎకరాల భూమి ఇస్తాను 3 ఎకరాల భూమి ఇస్తాను అందుబాటులో ఎక్కడెక్కడ ఉన్నదో మీరు లిస్ట్ ఏంటి లిస్ట్ ఇచ్చి పంచి పని చెప్పండి బాధ అర్థం మేము కేసీఆర్ కాళ్ళు మొక్కింది నువ్వు అని చూపిస్తా నువ్వు నీ భూమి గిట్ట నీకు ఎక్కువ ఉందంటుంటే చెప్పు నువ్వు అంతవా ఆ నీ భూమినన్నా అమ్మిపించేసి ఆడని పేదలోకి పంచిపించేసి జిమ్మదారు మాది నాది ఎట్లా ఇది మంచి పని చేసినప్పుడు ఎవరినైనా సరే కీర్తించాలి వాళ్ళని వ్యతిరేకించి ఇష్టం వచ్చినట్టు లంగ దొంగ అని అంటే అందరికీ అనొస్తుంది అందరికీ చెప్పొస్తుంది నేను కూడా అనొస్తుంది ఇదే నాలుకే అయ్యా అన్న ఇదే నాలుకే అన్న అన్న ఇదే నాలుకే అదే అన్న ఇదే నాలుకే దాని కొరకు దయచేసి నువ్వు నీ స్థాయిని నువ్వు దిగజార్చుకోకు నీ స్టేట్మెంట్లు చూసి అందరు ఏందో నిన్ను మెచ్చుకుంటానని అనుకుంటుండొచ్చు కానీ తప్ప నువ్వు ఇంత చిందరగా ఇంత వర్గల్గా నువ్వు మాట్లాడతావు అని నేను ఊహించలేదు అది మంచి పద్ధతి కాదు ఒక పార్లమెంటేరియన్ నువ్వు బెస్ట్ పార్లమెంటేరియన్గా గుర్తింపు తెచ్చుకోవాలి కానీ వరస్ట్ పార్లమెంటేరియన్గా నువ్వు గుర్తింపు తెచ్చుకోకు దయచేసి దయచేసి నేను నేను రికమెండ్ చేస్తా ఉన్నా నువ్వు చిన్న ఏజ్లోనూ ఒక పార్లమెంట్ పోయినావు కాబట్టి ఇంకా నువ్వు ముందుకు పోవాలి లేకపోతే నీ ఇక్కడికే స్టాప్ ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు ప్రజలకు చాలా తెలివైన వాళ్ళు ఎడ్యుకేషన్ వచ్చింది చదువు వచ్చింది అన్ని నేర్చుకున్నారు అన్ని విషయాలు తెలుస్తున్నాయి ప్రతి మంది నాణ్యతకు నమ్మకానికి మారు పేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్ మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్ మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్ రాంపల్లి ఎక్స్ రోడ్ కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583